ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఓ పక్కన, అమెరికా ఒత్తిడి, అంతర్జాతీయ ఆంక్షలు వీటన్నిటి మధ్య అభివృద్ధి చేయలేకపోయానంటూ కంటతడి పెట్టి కబుర్లు చెప్పినటువంటి వైనం ఒకెత్తి అయితే, ఇక్కడ ప్రధానంగా లేటెస్ట్గా కనబడుతున్నటువంటి అంశంలో ఒక స్ట్రింగ్ ఆపరేషన్ తరహాలో మూడేళ్ల నుండి ఒక సెక్షన్ ప్రయత్నించినటువంటి సందర్భంలో ఇప్పుడు నిన్న ఏదైతే ఒక భారీ క్షిపణి, ఏది నేరుగా కొరియా నుండి అమెరికాని టార్గెట్ చేసేంతటి భారీ క్షిపణిని రెడీ చేశారన్నది నిన్న వాళ్ళ 75వ వార్షిక దినోత్సవం సందర్భంగా ఎగ్జిబిట్ అయింది. అండ్ దాని వెనకాలన్నటువంటి మర్మాన్ని గురించిన చర్చ జరుగుతున్న సందర్భంలో ఇది లేటెస్ట్గా హైలైట్ అయినటువంటి అంశం. ఒక సెక్షన్ దీని మీద, అంటే ఈ క్షిపణి అని కాకుండా ఉత్తర కొరియాలో జరుగుతున్నటువంటి వ్యవహారాలకు సంబంధించి పెద్ద ఎత్తున పరిశోధన జరిపింది. ఈ పరిశోధనలో తేలినటువంటిది అంతర్జాతీయంగా ఉన్న ఆంక్షల్ని పక్కన పెట్టి టాక్టికల్గా వీళ్ళు తెప్పిస్తున్నారు ఇతర కోణాల్లో నుంచి. ఐరోపాకి చెందినటువంటి నలుగురు బ్రాడ్కాస్టర్లు, కొందరు ఔత్సాహిక పరిశోధకులు కలిపి దీని మీద ప్రధానంగా హైలైట్ చేసుకొచ్చారు. డెన్మార్క్, యుగాండా, ఉత్తర కొరియాల్లో రహస్య ఆపరేషన్ చేసి కొంతమందిని వీళ్ళు ఏంటంటే ఇప్పుడు కిమ్ చేస్తున్నటువంటిది పరోక్షంగా ఈ మాఫియా లేదంటే కనుక ఈ ఆయుధ విక్రేతలు ఎవరైతే ఉంటారో వాళ్లతో ఆయా దేశాలలో ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఇతనికి కావలసినటువంటి పరికరాలని వివిధ రూపాల్లో, అది ఓడల ద్వారా వేరే పేర్లతో బుక్ అయినాయా, వేరే రకాల పేర్లతో తీసుకొస్తారా, ఏ రకంగానైనా సరే ఇక్కడికి చేర్చే బాధ్యత వాళ్ళే తీసుకుంటారు. దానికి ఇంతని డబ్బులు వసూలు చేస్తారు. ఇంతకుముందు ఈ మధ్యకాలంలో అది బాగా హైలైట్ అవుతుంది. అంటే అక్రమ ఆయుధాల తయారీకి సంబంధించినటువంటి వాళ్ళు అంతర్జాతీయంగా ఒక మాఫియాగా ఏర్పాటు చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళతో టైఅప్ పెట్టుకున్నటువంటి వాడు ఇక్కడ కిమ్. ఇటు చైనా నుండి కొన్ని, అట్లాగే రష్యా నుండి గతంలో వచ్చే ఈ మధ్యకాలంలో తగ్గినవి. చైనా నుండి మాత్రం పెద్ద ఎత్తున వస్తుంటే, పాకిస్తాన్ నుండి కూడా వస్తుంటే, సిరియా మార్గంలో నుంచి కూడా, అంటే తీవ్రవాదుల ద్వారా వాటిని ఇక్కడికి తెప్పించుకునేటువంటి ఏర్పాట్లు కూడా చేసుకుంటూ ఉంటాడు అనేటువంటి విషయాన్ని బయటకు వచ్చింది. ఇప్పుడు దీని మీద అంతర్జాతీయ సమాజం దృష్టి పెడుతుందా లేదంటే కనుక ఇక్కడతో వదిలేస్తుంది. ఎందుకంటే ఇందులో కొన్ని కల్పిత పాత్రలతో కూడా చేశారు. అంటే వీళ్ళు ఎక్కడ దాకా వెళ్ళారంటే కొరియాలో ఉన్నటువంటి రాజధాని ప్రాంతాలు, ఉత్తర కొరియాలో బయటోడు ఎవడు పడతాడు తిరగలేడు, ఎట్ట పడితే అట్ట తిరగలేడు, అట్లాంటి చోట్ల ప్రత్యేకించి గ్రిప్పు పెట్టుకుని అక్కడ దాకా వెళ్ళి మరీ మీటింగ్స్ ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా హిడెన్ ఆపరేషన్ ద్వారా ప్రొజెక్ట్ చేయగలిగారు. అంటే దాని వెనకాల చాలా కష్టపడ్డటువంటి విషయం అయితే బయటపడింది. ఇప్పుడు అంతర్జాతీయ సమాజం దీన్ని కంట్రోల్ చేయగలుగుతుందా లేదా అంటే కంట్రోల్ చేయలేదు. ఎందుకంటే ఉత్తర కొరియా లోపలికి వెళ్ళి చేయగలరు లేదా అందరూ కలిసి యుద్ధం చేయాలి. అట్లా చేసేందుకు కూడా ఇప్పుడు ఎవరు సిద్ధంగా లేరు, గతంలో తరహాలో లేదు కాబట్టి. అందులో కోవిడ్ నేపథ్యంలో ఇదే కిమ్కి అదృష్టం. సేమ్ టైం ఆయుధాల మీద పెట్టినటువంటి సొమ్ములు కనుక అక్కడ ప్రజలకు పెట్టుంటే మరింత బాగుండేది అన్నటువంటిది ఇక్కడ వాదన.